నమస్తే, వెల్కమ్ టు 99TV బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తమిళనాడులో క్షుద్ర పూజలు చేస్తుండగా పేలుడు, మంటల్లో చిక్కుకొని స్వామీజీ హతం. హెచ్సిఏ ప్రెసిడెంట్గా అజారుద్దీన్ 146 ఓట్లతో గెలుపు. ఈఎస్ఐ స్కామ్లో నిందితులకు 14 రోజుల రిమాండ్, చెంచల్గూడ జైలుకు తరలించిన అధికారులు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్, వైద్యం కోసం వచ్చిన చిన్నారులపై ప్రయోగం. తప్పుడు రికార్డులు చెప్పి మోసం చేస్తున్నారు, ఏపీ సర్కార్ పాలనపై చంద్రబాబు ఆగ్రహం. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం, సాగర్లో గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. చింతమనేనికి మరో కేసులో రిమాండ్, దివ్యాంగుడిపై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్. తాడేపల్లి మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతా, 1500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్న ఆర్కే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.